సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని మంత్రి శ్రీధర్బాబు సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్మికులకు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం అర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గు గనుల్లో మంత్రి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరఫున శ్రీధర్బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను మంత్రి కోరారు. సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకుంటామని, సింగరేణిలో నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమాన్ని మర్చిపోవద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. నేను మీ అందరికి చెప్తా ఉన్నా, చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీ కాదు, ఐఎన్టీసీ కాదు, ఇతర యూనియన్లు, ఇతర పార్టీలకు సంబంధించి ఈరోజు వ్యక్తిగతంగా నన్ను ముందుకు నడిపింది. కానీ ఈరోజు మనం అందరం కూడా కలిసి నడుపుతాం అనుకున్నాం. కానీ యూనియన్ల పరంగా వచ్చే వరకు మేము మా దారిలో నడుస్తాం, మీ దారిలో మీరు నడవండి అని తెలియజేయటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ సంస్థ అయిన ఐఐటీసీని మీరందరూ ఆశీర్వదించి ఐఐటీసీని గెలిపిస్తే ఈరోజు దినేష్ ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ పక్కన, మరి ఇక్కడ ఉన్న ఐఎన్టీసీ పక్షంలో ఉన్న రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, మా సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వారి ముందనే చెప్తా ఉన్నా, రాబోయే కాలంలో మీరు 10 సంవత్సరాల కాలం పాటు పడిన ఇబ్బందులు ఏ ఒక్క కార్మిక సోదరుడు రాబోయే కాలంలో పడదు. ప్రధానంగా మీరు చూసిండ్రు, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ బొగ్గు గనుల కార్మికులకు సంబంధించిన ఆ యూనియన్లకు సంబంధించి ఏ పరమైన వేధింపులకు గురైందో కార్మిక సోదరులు మీరు గమనించారు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇక్కడ జనక్ ప్రసాద్ గారు, ప్రభుత్వం ఈరోజు ఐఎన్టీసీ పక్షాన ముఖ్యమంత్రి గారితో పాటు మేము అక్కడే చెప్తా ఉన్నాం, రేపు రాబోయే కాలంలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి న్యాయపరంగా ఈరోజు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగిస్తాం.